Sri Gurubhyo Namaha, Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraha, Gurur Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha, Guruve Sarvalokanam Visheshe Bhavaroginam, Nidaye Sarvidyanam Dakshinamurtaye Namo Namaha, Mano Javam Mardutulya Vegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanaraidamukhyam Sri Ramadutam Sirasa Namami. ప్రేక్షకమాశీలందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనవ సంవత్సరంలో అందులో డిసెంబర్ నెల మాసం నందున ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితము ఉంటుంది అన్న వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఆరవ రాశి అయినటువంటిది కన్యరాశి వారికి ఈ డిసెంబర్ మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము. కన్యరాశి వారికి ఘాతవారము శనివారము, శనివారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే కన్యరాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబవ చొప్పున సద్బ్రాహ్మణునికి ఆకుపచ్చ రంగు వస్త్రంలో పెసల దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంత అనగా బుద్ధిమాంద్యత్యం బాగా ఉంటుంది. అలాగే బుధుడికి ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే కన్యరాశి వారికి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు వర్తిస్తాయి. అలాగే అస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు ఉత్తరా నక్షత్ర జాతకులైనచో సూర్యుడు అధిపతి కాబట్టి కెంపు రత్నం ధరించవచ్చును. మీరు అస్తా నక్షత్ర జాతకులైనచో చంద్రుడు అధిపతి కాబట్టి ముత్యం రత్నము ధరించిన ఎడల అలాగే ధాన్యం కూడా దానం చేయవచ్చును, విశేషమైన ఫలితం లభించగలదు. మీరు చిత్తా నక్షత్ర జాతకులనుచు కుజుడు అధిపతి కాబట్టి కుజుని ప్రీతికరంగా కందులు దానం చేసి పగడ రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము లభించగలదు. ఈ రాశివారు ఈ 3 నక్షత్ర జాతకులు ఆయా రత్నాలు ధరించిన విశేషమైన ఫలితము మీకు లభించగలదు, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే కన్యరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాదులన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, రావలసిన బాకీలన్నీ కూడా వలసి వసూలవుతాయి, చక్కగా విందులు వినోదాలు చేయగలుగుతారు, విహారయాత్రలకు వెళ్ళగలుగుతారు, వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, గృహంలో శుభకార్యములు కూడా కలిసి వస్తాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలుగుతారు, అన్నింటి మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే వీలైనంత వరకు మీరు నరదృష్టి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు సుదర్శన హోమం చేసుకోండి, అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి, లేకుంటే వినండి, మీకు అన్నింటా జయం చేకూరుతుంది. జయం చేకూరి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా లభించగలదు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.